మార్చి పన్నెండున జరిగిన కుజగ్రహ మార్పుతో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అదేవిధంగా కుజుని యొక్క మరింత అనుగ్రహం కలగాలంటే ఏ దైవాన్ని ఆరాధించాలి ఈ వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మార్చి నెల పన్నెండో తారీఖున కుజగ్రహ మార్పుతో ఆగస్టు నెల ఆరో తారీఖున మారిన కుజుడు దాదాపు ఆగస్టు నెల నుండి ఆరేడు నెలలు స్తంభించి వృషభ రాశిలో సంచరించడం వలన చాలా రాశులు తీవ్రంగా ప్రభావితం చెందాయి స్తంభించిన కుజగ్రహం మార్చి పన్నెండున మారిన కుజగ్రహం మే నెల పదో తారీఖు వరకు దాదాపు యాబై తొమ్మిది రోజుల పాటు వృషభ రాశిలో ఆయన తన సంచారాన్ని చేయబోతున్నాడు కుజుడికి బద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది బుధ గ్రహంగా శాస్త్రం చెప్పబడింది కుజునికి బుధ క్షేత్రం అనేది శత్రు క్షేత్రంగా అభివర్ణించవచ్చు అయితే స్తంభించి ఉన్న కారణంగా ప్రాకార రోగ వ్రణ సాహస శస్తాజ్ని అనగా భూ కేంద్రమైన గ్రహం రియల్ ఎస్టేట్ వ్యాపారం గాని లేదా మొబైల్స్ కి సంబంధించి వ్యాపారాలు కానివ్వండి లేదా లాజిస్టిక్స్ అనగా ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు బిల్డింగ్ మెటీరియల్స్ కి సంబంధించి ఇసుక కంకర ఇనుము కన్స్ట్రక్షన్స్ వ్యాపారాలు చేసేవారు వాహనానికి సంబంధించి మోబుల్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు అలాగే కుజుడు రాజకీయ గ్రహం ఒక రాజకీయ అనిశ్చితికి గురైన వారు గ్రహం వలన ఎఫెక్ట్ అయిన కొంతమంది పరిస్థితులు చాలా దారుణంగా ఉండి ఉంటాయి ఇప్పటి వరకు ద్వాదశ వారు ఇటువంటి పరిస్థితులు అనుభవించి ఉంటారు అయితే కుజుని యొక్క మార్పు ద్వారా ఆయా రంగాలు ఏవైతే కుజునికి చెప్పబడ్డాయో ఆయనకి సంబంధించి అన్ని రంగాలు కూడా ముందుకు సాగుతున్నాయి ఇదొక గొప్ప మార్పు దీంతో పాటుగా కుజగ్రహ మార్పు వలన కొన్ని వారు శుభ ఫలితాలు అనుభవించబోతున్నారు అయితే ఈ యాభై తొమ్మిది రోజుల పాటు మరికొన్ని రాశుల వారికి కుజుని యొక్క మార్పు కొంత ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తోంది అయితే ఈ కుజుని మార్పు ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉందో కూడా తెలుసుకుందాం అందులో భాగంగా వృషభ రాశివారు వృషభ రాశి గురించి మాట్లాడుకుంటున్నట్టయితే వృషభ రాశివారిని ఈ ఎనిమిది నెలల పాటు ఎంతో పీడించాడు కుజుడు ఎంత పీడించాడంటే ఇంకా దెబ్బలు తినడానికి శరీరం అలవాటు పడిపోయింది ఇక దెబ్బలు తినడానికి శరీరం అలవాటు పడిపోయింది అవమానాలు ఎదుర్కోవడానికి మానసిక ఒత్తిడి ఆందోళన మానసిక అశాంతి కోపం పెరిగిపోతుంది అసహనం పెరిగిపోతుంది గొడవలు పెరిగిపోతాయి అనారోగ్యము పెరిగిపోతుంది డబ్బు అనవసరంగా ఖర్చైపోతుంది పనులన్నీ వాయిదా పడతాయి పనులు సకాలంలో పూర్తి కావు గత ఎనిమిది నెలలుగా ఈ కుజగ్రహం ఇన్ని ఇబ్బందులు కలిగిస్తుంది వారికి సుందరకాండలో హనుమంతుడు సీతాదేవిని చూసి ఒక మాట అంటాడట కుజగ్రహించే పీడించబడుతున్న రోహణి నక్షత్రంలా కనబడుచున్నది అమ్మా అని అంటే రోహిణి నక్షత్రంలో కుజుడు వృషభ రాశిలో ఎంత పీడిస్తాడు అంటే ఆ పీడ వర్ణనాతీతం గత ఎనిమిది నెలలుగా వృషభ రాశి వారికి చాలా సమస్యలు ఉంటున్నాయి అయితే ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు కానీ ఇప్పుడు కుజరి యొక్క దోషం తొలగిపోతుంది దీంతో వీరికి అత్యంత శుభ పరిణామాలు ఉంటున్నాయి ఇది ఒక గొప్ప మార్పు అనే చెప్పాలి ఇది అత్యంత శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు దాదాపుగా మార్చి పన్నెండు తర్వాత మారే కుజుడు దాదాపు అన్ని శుభ పరిణామాలనే ఇస్తున్నాడు వీరి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఏదో ఒక చీడ తొలిగిపోతుందా ఏదో ఒక పీడ మనల్ని వదిలి వెళ్లిపోయిందా అనేటట్టు అభిప్రాయం మనకుంటుంది ఒక రకమైన భారం వదిలిపెట్టి వెళ్లిపోయినట్టుంది వృషభ వారికి అమ్మయ్య ఇంతకాలానికి మంచి రోజులు వచ్చాయి అని భావం కలుగుతుంది ఈ అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది కుజుని యొక్క మార్పు వలన జన్మరాశి నుండి కుజుడు మారిన తర్వాత అందులో మామూలు కుజుడు కాదు స్తంభించి ఉన్న కుజుడు ఆ కుజుడు మారితే వృషభ వారికి ఉన్న అనుకోని అవకాశాలు వస్తాయి కొన్ని ముఖ్యంగా శరీర అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి అలాగే వీరికి కొన్ని రకాల ప్రత్యేకమైన అవకాశాలు వీరి ముందుకు వస్తాయి ఏదో ఒక రకమైన బరువు భారం దిగిపోయిన భావన వృషభ రాశి వారికి ఉంటుంది మానసిక అలజడి తగ్గుముఖం పడుతుంది శత్రు బాధలు తగ్గుముఖం పడతాయి అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది సంతానంతో సఖ్యత ఏర్పడుతుంది ఎన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి వాటి తీవ్రత తగ్గుతుంది ఈ మారిన కుజుడు వృషభ వారికి మంచి చేస్తాడు ఇప్పటి వరకు పడిన బాధలు తగ్గుముఖం పడతాయి చెడు ఏదైతే ఉందో దాని నుంచి ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు రెండవ స్థానమనేది కుజుడికి అంత మంచిది కాదు చెడ్డదీ కాదు మధ్యస్థంగా ఉంటుంది కానీ స్తంభించిన కుజుడుతో పోల్చుకుంటే రెండవ స్థానంలో ఉండే కుజుడు కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అన్ని రంగాల్లోనూ మంచి ఫలితాలే ఉంటాయి మరి ముఖ్యంగా ఎవరైతే భూములకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారో ఇల్లు అమ్మకాలు కొనుగోలు చేస్తారో అటువంటి వారికి సమయం బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అదేవిధంగా పార్ట్స్ అమ్మకాలు కొనుగోలు చేసేవారికి సమయం బాగుంది లాభాలు వస్తాయి ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారికి చాలా బాగుంది మొత్తం మీద కుజుని యొక్క మార్పు ద్వారా వృషభ రాశివారికి చాలా వరకు స్వాంతన చేకూరుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు అయితే కుజుని వల్ల వచ్చే శుభ ఫలితాలు మరింతగా పొందాలంటే వృషభ రాశివారు ప్రత్యేకించి ఒక ఆరాధన చేయవలసి ఉంటుంది వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ఉత్తమం మరి ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయించాలి దాన ధర్మాలు చేయాలి మంగళవార నియమాలు పాటించాలి లక్ష్మీ నృసింహ కళావర స్తోత్రాన్ని పారాయణం చేయాలి ఇలా చేయటం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందుతారు రానున్న యాభై తొమ్మిది అరవై రోజుల్లో వృషభ రాశివారు మార్చి పన్నెండున మారిన కుజగ్రహ మార్పుతో వృషభ వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఇప్పటి వరకు గత ఎనిమిది నెలలుగా కుజుడు వీరిని పట్టిపీడించాడు అనేక సమస్యలు ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు వైవాహిక జీవితం సంతాన విషయంలో సమస్యలు వివాహంలో సమస్యలు ఏ పని కలిసిరాదు అనారోగ్య బాధలు కుటుంబంలో అశాంతి మనశ్శాంతి కరువవుతుంది ఏదో ఒక భారం నెత్తిన పెట్టిన విధంగా ఉంటుంది అయితే ఈ మార్చి పన్నెండున కుజగ్రహ మార్పుతో వీరి భారమంతా దిగిపోతుంది వీరి సమస్యలు తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా శత్రు బాధలు అనారోగ్య బాధలు తగ్గిపోతాయి వీరికి ఒక ప్రశాంతత చేకూరుతుంది కుజుడు వీరికి అంతా మంచే చేస్తాడు ఈ ఎనిమిది నెలలుగా వీరు పడిన బాధలన్నీ మర్చిపోతారు మంచి ఉపశమనం పొందుతారు ఈ కుజగ్రహ మార్పు వలన రానున్న తొమ్మిది అరవై రోజుల్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి